वार्त ముఖ్యాంశాలు లబ్ధిదారుల జాబితాను సచివాలయాలకు పంపించండి. జిల్లాలో పాస్టర్లు ఇమాం మౌజములు అర్చకులకు పోటీ అంటే అసలు విరాళాలు. కంటైన్మెంట్ జోన్ ప్రాంతాలలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మంత్రి అవంతి శ్రీనివాస్ కి గంట कंफ्यूजन स्थाई में मल्ली सचिवालय उन्ना मल्ल कमीशनर ने कल रास्टे मल्ल कलेक्टर ने कलवर अड़कों सीएम गारे कल व्यवस्था नमक कल रोल क्लारी दा वी समस्या चेते ये स्कीम प्रकार रिजॉल्व ये रूल प्रकार रिजॉल्व क्लारी लेन कल నేన వాళ్ళకు ఉపయోగపడను. నన్ను ఎంత రిక్రూట్ చేసి సచివాలయంలో కూర్చోబెట్టినా ఏ రూల్ ఏ చట్టం ఏ స్కీము నాకు వర్తిస్తుంది నేను క్లియర్గా చెప్పలేనంత కాను. ప్రభుత్వం ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా దాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి విశాఖ జిల్లాలో పాస్టర్లు ఇమాం మౌజములు అర్చకులకు కోటి 80 లక్షల రూపాయలను అర్హులైన వాళ్ళందరికీ అందిస్తామని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని అర్హులైన వారికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వలస కార్మికులు వారున్న గ్రామాల్లోనే ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. జేసీ అరుణ్ బాబు, అరుకు ఎంపీ గొట్టేటి మాధవి, ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, గుడివాడ అమర్నాథ్, పలు శాఖ అధికారులు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచన చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి రకంగా ఇవ్వడం అనేది ఎప్పుడు జరగాలే గతంలో. మరి ఎందుకంటే వీళ్ళంతా కూడా సమాజంలో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని గుడిలో పూజ చేసేవాళ్ళు కానీ చర్చిలో ప్రేయర్ చేసేవాళ్ళు కానీ మరి మసీదులో ఈ నమాజ్ చేసి మన చేసేవాళ్ళు కానీ ప్రేయర్ చేసేవాళ్ళు కానీ మరి తప్పనిసరిగా ఆ భగవంతుడి ఆశీస్సులతోటి వీరి దీవెనలతోటి మన రానున్న రోజుల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందదని కోరుకుంటూ ఈ రోజున వ్యవసాయ పరంగా మన జిల్లాలో సమీక్షకు వచ్చినటువంటి ముఖ్య అంశాలను మేము ముందుంచుతాను. కొన్ని ఇంపార్టెంట్ అంశాలని గతంలో మనం చూసాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ దండగా అనే సందర్భాలు చాలా రోజులు చూసాం మనం. మరి ఆనాడు రాజశేఖర్ గారు కూడా 2004లో ఉచిత కరెంట్ ఇస్తానని చెప్తే హేళన చేసి ఆ కరెంటు తీగల మీద బట్టలా వేయాలని చెప్పినటువంటి సందర్భాలు కూడా మనకు గుర్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేరిన విధంగా రాజశేఖర్ గారు ఆనాడు మరి ఉచిత కరెంట్ 9 గంటలు ఇవ్వటం, మళ్ళీ ఈనాడు పొద్దున ముఖ్యమంత్రి గారు చెప్పారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ కరెంటు ఒక్కొక్క రైతుకి లెక్కేస్తే
सुमार 50,000 रूपये तुम गंटल फ्री करंट इवाल आन अंड ऐवरेज एक्ड़ा राजी लेकिन यह तुम गंट उचित करंट इवे जो अभी मैक्सीम डे टाइम इवे जो एवरक इबंध पड़कूद रोडोदी वैएस रईत भरोसा वैएस रईत भरोसा द्वारा प्रभुत्म वैक्चुअल नागे आना पादयात्र मरजन 1200 रूपये इतार का 5 संवसरा సంవత్సరానికి 13,500 రూపాయలు చొప్పున అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకి వాళ్ళ కులమో మతమో పార్టీ ఏమీ చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా ఈ వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా విశాఖలోని కంటైన్‌మెంట్ జోన్ ప్రాంతాల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ కమిషనర్ సృజన కోరారు. మంగళవారం జాలరిపేట ప్రాంతాన్ని ఆమె సందర్శించి మైక్తో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కరోనా కేసుల నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో ప్రజలంతా బయటికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతమంతా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని విశాఖ డీసీపీని ఆదేశించారు. ఈ ప్రాంత ప్రజలు అన్ని వసతులు కల్పించాలన్నారు. తర్వాత జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ ఎన్ని విమర్శలు చేసినప్పటికీ సమయం వచ్చినప్పుడే తాను స్పందిస్తానని మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై విమర్శలు చేయడం మంత్రికి అలవాటేనని ఇప్పుడు కొత్తగా విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ దువారపు రామారావు, టీడీపీ వార్డు అభ్యర్థి అక్కిరెడ్డి లక్ష్మి, జగదీష్ ఇతర పాక సుజాత, జాన్ బొడ్డేటి మోహన్, కొయిలాడ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గత రెండు నెలలకు పైగా ప్రపంచం మొత్తం కూడా ఏదైతే ఒక పాజులోకి తీసుకెళ్ళిందో కరోనా, అటువంటి కరోనా వైరస్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రభావం చూపించింది. ముఖ్యంగా సామాన్య ప్రజలు, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, అలాగే కూలీలు, ఇటువంటి చిన్న చిన్న వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరి యొక్క జీవనం పైన కూడా చాలా ఎఫెక్ట్ ఇచ్చింది కరోనా. ఒక పక్క పనులు లేక, మరో పక్క ఎటువంటి ఆదాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీ దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏ ఒక్క సామాన్య ప్రజానికం కూడా ఇబ్బంది పడకూడదు, ఎక్కడికక్కడ వాళ్ళకి అండగా ఉండాలి, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ప్రత్యేకించి కూరగాయలు, బియ్యం ఇటువంటివన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఒక కార్యక్రమం చేపట్టడం. అందులో భాగంగా గత కొద్ది రోజులుగా ప్రతి వార్డులో కూడా పార్టీ నాయకులు, పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకించి సోదరులు జగదీష్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలి. చాలా పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఒక పక్క బియ్యం కానీ, ఒక పక్క కూరగాయలు కానీ, అలాగే కావాల్సిన పప్పుధాన్యాలు కానీ, దాంతోపాటు గుడ్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేయడం జరిగింది. దానికి జగదీష్కి, అలాగే వాళ్ళ సత్యమణి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే చెప్పాను కదా, నేను టైం వచ్చినప్పుడు అన్నీ మాట్లాడతాను. ప్రత్యేకించి ఈ దేవాదాయ భూములకు సంబంధించి నిన్న మొన్న కొంత వివాదం జరిగింది. దానికి సంబంధించి అయితే మాత్రం పార్టీ స్టాండు, అలాగే వ్యక్తిగతంగా నా అభిప్రాయం కూడా, కొంతమంది భక్తులు దేవుడి కోసం అని చెప్పించిన భూములు, వాటిని ఏదో తాత్కాలికంగా ఆదాయం వస్తుందనో, లేదు కొంత అన్యాక్రాంతం అవుతున్నాయనో, లేకపోతే వివాదాల్లో ఉన్నాయని చెప్పి వాటిని అమ్మడం అనేది సరైన పద్ధతి కాదు. ఎనిహో గవర్నమెంట్ కూడా దాన్ని ఉపసంహరించుకున్నట్టుగా నిన్న జీవో ఇచ్చారు. దానికి ఖచ్చితంగా మనం అభినందిస్తున్నాం. బట్ అసలు అటు ముఖ్యమని, కష్టకాలంలో సైతం సంక్షేమ పథకాలు
అమలు చేస్తామని రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మొరుగు నాగార్జున అన్నారు. మంగళవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు 2 నెలలై హైదరాబాద్ హోమ్ క్వారంటైన్ లో ఉండి నిన్న అమరావతికి వచ్చారు. చంద్రబాబు ఆలోచనలు ప్రజలు రెచ్చగొట్టడం మాత్రమే నిర్మాణాత్మకంగా సలహాలు ఇవ్వడం లేదని ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ విద్య అవసరం తీసుకొస్తా దానికి మాకాలడుతాడు. అంటే పరిపాలనలో ఎక్కడికైనా వెళ్ళి యువతల వాళ్ళకి పేరు రాకూడదు, ప్రతితే మేమే హాయిగా బ్రతకాలి. లేకపోతే పరిపాలన ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎందుకు యుక్తమైన వాళ్ళ చర్చా మీడియా లెక్క పెట్టుకుని ఆ ఆలోచన ప్రకారం ముందుకెళ్తా ఉంటాడు. ఈరోజు చూస్తా ఉన్నాం హైదరాబాద్ లో నువ్వు హోమ్ క్వారంటైన్ లో కూర్చున్నావు, నువ్వు అక్కడ జూమ్ లో ఏమి పెట్టావు, దాంట్లో ఏం చెప్పావు, మన ప్రవచనాలు ఎవరు స్టాండర్డ్ ప్రవచనాలు లాగా కరోనా వల్ల ఇలా ఉండాలి, కరోనా వల్ల ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి, నువ్వు ఏం చేసావు అడుగుతా ఉన్నా. నిన్న నువ్వు వచ్చావు ఇన్ని నీతులు చెప్పేవే, 2-4 ధోరణితో ఉన్నటువంటి రాజకీయ నాయకులు నీవు. ఎవరికైనా వయసు పెరుగుతుంది కానీ మరి బుద్ధి మాత్రం మారుతుంటారు. చంద్రబాబు మాత్రం వయసు పెరుగుతుంది, బుద్ధి అతను చెంచల మనసు కూడా, అలాంటి చెంచల మనసు కూడా ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం మన దురదృష్టం, మన దురదృష్టం. ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగుల గురించి కించిత్ కూడా ఆలోచించినటువంటి ప్రతిపక్ష నాయకుడిని ఈ రాష్ట్రం చూస్తా ఉందంటే దుర్భర దారిద్ర్యంలో ఉన్న ప్రజానీకం కోసం ముట్టుకుపోయేది. ఎవరికి ఏ ప్రశ్నతో తెలియదు. అలాంటి వ్యక్తి మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకోమని చెప్పి ఉత్తరం రాసిన పరిస్థితి కూడా చూస్తాం. ఎన్ని చూస్తా ఉంటే ఏమనిపిస్తుందంటే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల మీద ఎక్కడ ప్రేమ లేదు. హైదరాబాద్లో ఉంటాడేమో హోమ్ క్వారంటైన్లో ఉంటాడు, ఆంధ్రప్రదేశ్ వస్తేనేమో స్వాగతాలు